హలో, నమస్తే, వెల్కమ్ టు అమృతా ఫుడ్స్. ఈరోజు రథసప్తమి అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు సూర్య భగవానుడికి ఇష్టమైన క్షీరాన్నం వండుతున్నామని మనం ఒక పాత్రలో పాలు తీసుకుని ఆ పాలు పొయ్యి మీద పెట్టుకుని పొంగించుకోవాలండి. పాలు పొంగించుకోవడం అంటే పాలు బాగా మరిగి అవి పొంగి కొద్దిగా ఒలుగుతాయండి పొయ్యిలోకి. అలాగా ఈరోజు రథసప్తమి కాబట్టి పాలు పొంగించుకుంటే మంచిది కాబట్టి అలా పొంగించుకుంటారండి. ఊడి పొంగాక మనం బియ్యం వేసుకోవాలండి. పాలు బాగా కాగినాయండి. ఇప్పుడు ఈ పాలలోని మనం బియ్యం వేసుకోవాలండి. సాధారణంగా బియ్యం కడిగేస్తాం, కానీ ఈరోజు ఈ పర్వదినాన్నే బియ్యం కొత్త బియ్యం తీసుకుంటాం కాబట్టి ఇందులో శుభ్రంగా ఉంటాయి కాబట్టి బియ్యం నెయ్యి వేసి శుద్ధి చేసి దాంట్లో వేసుకుంటామండి. మీకు ఇలాంటి మంచి బియ్యం దొరకలేదు అనుకోండి, ఫ్రెష్ బియ్యం, అప్పుడు మీరు కడుక్కుని వేసుకోండి. అదిగోండి, నెయ్యి వేసి కలిపి అంటే నెయ్యితో శుద్ధి చేసి మనం పాలలో వేసుకుని ఉడికించుకుంటామండి. ఇప్పుడు ఈ బియ్యం ఈ పాలలో బాగా మెత్తగా ఉడికాక బెల్లం వేసుకోవాలండి. ఇంకొంచెం బెల్లం కూర అది వేసుకుని ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుని ఈ బెల్లం అంతా కరిగేదాకా మీకు నచ్చితే జీడిపప్పు, కిస్మిస్ అలాంటివి వేసుకోండి. లేకపోయినా అక్కర్లేదు, మీ ఇష్టం, అది మీ టేస్ట్ ప్రకారం. ఇది సూర్యుడికి బాగా ఇష్టమైన ప్రసాదం అండి. రథసప్తమి రోజు నేను వీలైతే చిక్కుడాకులో పెట్టిన ప్రసాదం. చిక్కుడాకులు అయితే సూర్యభగవానికి ఇష్టమని అలా పెడతారండి. ఇదిగోండి, ఇప్పుడు క్షీరాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి మీద దింపేసుకోవచ్చు. దింపి ముందర అగ్నిదేవుడికి కొద్దిగా చిక్కుడాకులు వేసి పెట్టండి అక్కడ. తర్వాత ఒక ప్లేట్లోను చిక్కుడాకు వేసి అందులో క్షీరాన్నం వేయండి. చిక్కుడాకుల్లో పెడితే సూర్యభగవానికి ఇష్టమని అలా పెడుతున్నాం మనం. ఇది భగవంతుడు నివేదించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.